మోహన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మోహన్ టీవీని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు శనివారం రాశి ఫలితాలు తెలుసుకుందాం వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టరత్నం పగడం ఈ రాశివారికి ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది బంధువుల్ని మిత్రుల్ని కలుస్తారు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కొంత మెరుగుపడతాయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వ్యవసాయ రంగం ఇతర వ్యాపారాల్లో లాభాలు పొందుతారు చేతివృత్తుల వారికి ఇతర వ్యాపారాలు చేసుకునేవారికి లాభాలు పొందే అవకాశం ఉంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం పుంజుకుంటుంది డాక్టర్లకి మెడికల్ షాప్ల వారికి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి వాటి ద్వారా కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది ఇక ఈ రాశివారు ఈరోజు కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న గృహాలు స్థలాలు కొనుగోలు చేసే విషయాల్లో పురోగతి ఆశాజనకంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోళ్ళు లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీకు లాభాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దృష్టి దోషాలు అధికం కావచ్చు వీటి కారణంగా చికాకులు వచ్చే అవకాశం ఉంది విడిపోయిన వారు కలుస్తారు ప్రతి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి కంటి సమస్యలు ఏర్పడతాయి వీడియో గేమ్లు చాటింగుల యందు పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రాశివారికి ధనాదాయం బాగుంటుంది మొండి బాకీలు వసూలవుతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు శ్రమకు తగిన ఫలితం తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి ఇవి మేషరాశి ఫలితాలు వృషభ వారి ఫలితాలని తెలుసుకుందాం వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అదృష్టరత్నం వజ్రం ఈ రాశివారికి ఈరోజు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి స్నేహితుల్ని కలుస్తారు మీరు చేసే ప్రయాణాలు అనుకూలించవు కుటుంబంలో ఆర్థికంగా పుంజుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపే అవకాశం ఉంది వ్యవసాయ రంగం ఇతర వ్యాపారాల్లో లాభాలు పొందుతారు చేతివృత్తుల వారికి ఇతర చిరు వ్యాపారులకి లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం బాగుంటుంది డాక్టర్లకి మెడికల్ షాప్స్ నడిపేవారికి ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఇక ఈ రాశిలోని స్త్రీలకి అనేక రకాలైన ఇబ్బందులు దూరమవుతాయి పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి పిల్లలు ప్రేమ పెళ్ళి అంటారు జాగ్రత్త ఈ రాశివారు కొత్త వస్తువుల్ని కొనుక్కునే అవకాశం ఉంది బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు గృహాలు స్థలాలు ఇతర ఆస్తి కొనుగోలు కార్యక్రమంలో ఆశాజనకంగా ఉంటుంది అమ్మకాలు కొనుగోళ్ల విషయాల్లో లాభాలు ఉంటాయి నరదిష్టి అధికంగా ఉంటుంది జాగ్రత్త వారు కలవటానికి ఈరోజు అనుకూలం ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం పిల్లలకి కంటి సమస్యలు ఎదురవుతాయి వీడియో గేమ్లు చాటింగ్లయందు పిల్లలు ఆసక్తి చూపిస్తుంటారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు నిరాశ మిగులుతుంది కోర్టు సంబంధించిన విషయాల్లో వ్యతిరేక తీర్పులు వస్తాయి ధనాదాయం బాగుంటుంది మొండి బాకీలు వసూలవుతాయి హడావిడి నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వృషభరాశివారి రాశిఫలం మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి ఇప్పుడు మిథున వారి ఫలితాన్ని తెలుసుకుందాం మిథున వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రత్నం మరకతం ఈ రాశివారికి ఈరోజు ధనం వృధాగా ఖర్చు చేసే ఆలోచనలుంటాయి బంధువులని కలుస్తారు ప్రయాణాలు అనుకూలంగా ఉండవు వీలైతే మీ ప్రయాణాల్ని వాయిదా వేసుకోండి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి వ్యవసాయం వృత్తి ఇతర వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది డాక్టర్లకి మెడికల్ షాప్లకి ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి మీరు కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది ఆన్లైన్లో వస్తువుల్ని కొనేటప్పుడు జాగ్రత్త మోసపోకుండా ఉండండి బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు గృహాలు స్థలాలు కొనుగోల విషయాల్లో మీకు ఆశాజనకంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో ఆచీతూచీ వ్యవహరించండి లాభాలు ఎక్కువగా ఉండే అవకాశమూ ఉంది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కసారి మీకు అనుభవం ఎంతున్నా బోల్తా పడే అవకాశం ఉంటుంది దృష్టి దోషాలు అధికంగా ఉంటాయి డబ్బులు లెక్కించేటప్పుడు జాగ్రత్త దృష్టి దోషాల కారణంగా చికాకులు ఇంట్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఈ రాశివారికి నరదృష్టి అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి వెంటనే పరిష్కరించుకోవటం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పటం మర్చిపోకండి ధనాదాయం అంతంత మాత్రమే ఉంటుంది కొత్త అప్పులు చెయ్యకండి బాకీలు వసూలవుతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ముఖ్యంగా మహిళలు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల అంశాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితము గుర్తింపు ఉంటుంది ఇవి మిథున రాశివారి రాశిఫలం ఇప్పుడు కర్కాటక రాశివారి ఫలితాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశివారికి అదృష్ట సంఖ్య రెండు అదృష్టరత్నం ముత్యము ఈ రాశివారు ఈరోజు అనవసరమైన ఖర్చులు పెడతారు కుటుంబ సభ్యులతో కలిసి అందంగా ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కొంత మెరుగుపడతాయి అంత మాత్రాన అనవసర ఖర్చులు చెయ్యకండి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వారితో కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకండి వ్యవసాయ రంగంలోని వారికి ఇతర చేతివృత్తుల వారికి చిరి వ్యాపారులకి కొంత మెరుగ్గా అనిపిస్తుంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం బాగుగా ఉంటుంది డాక్టర్లకు మెడికల్ షాప్స్ వారికి ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఇక ఈ రాశి స్త్రీలకి ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ ఆరోగ్య విషయం ఒకటికి పదిసార్లు జాగ్రత్త వహించండి మీ పిల్లలు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఏ ఏ పనులు చేస్తున్నారో ఓకింత గమనించండి పిల్లలు ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారేమో అని మీకు అనుమానం వస్తుంది వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక ఈరోజు కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది బంధువులని ఇతర స్నేహితుల్ని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి మీకు ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో నష్టం వాటిల్లుతుంది నరదిష్టి అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి మీ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు మరో వ్యక్తిని అనుమతించకండి విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి పిల్లలకి ఫోన్ అధికంగా వాడటం వల్ల కంటి సమస్యలు ఏర్పడతాయి వారితో వీడియో గేములు ఆడించటం తగ్గించండి ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు నిరాశ మిగులుతుంది కానీ మీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోండి మీరు విఫలమైనప్పటికీ ఈ అనుభవం మరొక్క ఉద్యోగం సాధించటంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ధనాదాయం బాగుంటుంది మొండి బాకీలు వసూలు కావు హడావిడి నిర్ణయాలు తీసుకోకండి ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి ఇవి కర్కాటక రాశివారి ఫలితాలు మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి ఇప్పుడు వారి ఫలితాన్ని తెలుసుకుందాం వారికి అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రత్నం కెంపు ఈ రాశివారికి ఈరోజు వృధా ఖర్చులు ఎక్కువ బంధువులని మిత్రులని కలుస్తారు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు జాగ్రత్త కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది మీ మాటలు అదుపులో ఉంచుకోండి వ్యవసాయం వృత్తి ఇతర వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి చింతించకండి ఫ్యాన్సీ కిరాణా ఇతర వస్త్ర వ్యాపారులకి మాత్రంగానే ఉంటుంది ఇక డాక్టర్లకి మెడికల్ షాపుల వారికి ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశిలోని స్త్రీలకి ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి స్త్రీలు వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్త అవసరం పిల్లలు ప్రేమ పెళ్లి అనే అవకాశం ఉంది వారిని ఒక కంట కనిపెట్టండి కొత్త వస్తువులు కొనుక్కునే ఉంది బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గృహాలు స్థలాలు ఇతర ఆస్తుల కొనుగోలు విషయాల్లో మీకు ఆశాజనకంగా ఉంటుంది అమ్మకాలు కొనుగోలు విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి మీకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది జాయింట్ వ్యాపారాల్లో లోపాలుంటాయి రుణదాతలు ఒత్తిడి అధికమవుతుంది దృష్టిదోషాలు అధికంగా ఉంటాయి వీటి వల్ల చికాకులుంటాయి విడిపోయినవారు మరల కలుస్తారు షేర్లు కొనుగోలు అమ్మకాలు చేస్తారు నష్టాలు జరగటానికి అవకాశం ఉంది ఒకంత ఓపిక అవసరం ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశ ఎదురవుతుంది కానీ చింతించకుండా ఈ అనుభవాన్ని తదుపరి ఉద్యోగ ప్రయత్నంలో ఉపయోగించండి ధనాదాయం అంతంత మాత్రమే ఉంటుంది ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు మద్యం తాగి డ్రైవింగ్ చేయకండి ఇది ప్రాణాలకే ప్రమాదం శ్రమకు తగిన ఫలితము గుర్తింపు మీకు లభిస్తుంది ఇవి సింహరాశివారి ఫలితాలు ఇప్పుడు వారి ఫలితాన్ని తెలుసుకుందాం వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్టరత్నం ఆకుపచ్చ ఈ రాశివారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి స్నేహితుల్ని కలుస్తారు వారితో మాటామంతి మీకు ఆనందాన్నిస్తుంది మీకు ప్రయాణాలు అనుకూలించవు వీలైతే వాయిదా వేసుకోండి మీరు ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి వ్యవసాయ రంగంలో ఇతర వ్యాపారాల్లో మీరు లాభాలు పొందుతారు వృత్తి చిరు వ్యాపారాల వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం బాగుంటుంది వీరితో పాటు డాక్టర్లకి మెడికల్ షాప్ ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి అనేక రకాలైన ఇబ్బందులు దూరం అవుతాయి పిల్లల్ని ఒకంత కనిపెడుతూ ఉండండి కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ ఒంటికి పడని వాటిని తినకుండా ఉండండి గృహాలు స్థలాలు కొనుగోలు విషయాల్లో మీకు ఆశాజనకంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో లాభాలు చూస్తారు దృష్టి దోషాలు అధికమవుతాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం మోసంచేయటానికి అనేకమంది ప్రయత్నిస్తూ ఉంటారు జాగ్రత్త విడిపోయినవారు కలవటానికి అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మొండి బాకీలు వసూలవుతాయి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇతర అంశాల్లో అనుకూలంగా ఉంటుంది హడావిడి నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వారి ఫలితాలు మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి ఇప్పుడు తులారాశివారి ఫలితాన్ని తెలుసుకుందాం ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరు అదృష్టరత్నం వజ్రం ఈ రాశివారికి ఈరోజు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీరు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కొంత మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యవసాయ రంగంలోని వ్యాపారులకి లాభాలు అందుతాయి చేతివృత్తుల వారికి అధిక లాభాలు ఉంటాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం బాగుంటుంది ఎప్పటిలాగానే డాక్టర్లకి మెడికల్ షాప్లకి ఇంజనీర్లకి లాయర్లకి ఆదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి ఆరోగ్య ఇబ్బందులు ఎదురు కావచ్చు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది పిల్లల ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించండి మీరు కొత్త వస్తువుల్ని కొనుక్కునే అవకాశం ఉంది బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు గృహాలు స్థలాలు ఆస్తుల కొనుగోలు విషయాల్లో మీకు ఆశాజనకంగా ఉంటుంది అమ్మకాలు కొనుగోలు విషయాల్లో లాభాలు చూస్తారు నరదృష్టి కలుగుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి పిల్లలకి కంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది మొండి బాకీలు వసూలవుతాయి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల అంశాల్లో అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితమూ గుర్తింపూ లభిస్తుంది భార్యాభర్తలు ఆనందంగా ఉండటానికి కొంత సమయాన్ని కేటాయించండి జాయింట్ వ్యాపారంలో లోపాలు ఉంటాయి రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు మీకు అనుకూలిస్తాయి సోదర వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి ఏ పని మొదలుపెట్టినా వెనక్కిపోతుంది బ్యాంకు రుణాల్లో ఉన్న సమస్యలు ఇంకా తీరవు ఇతరులచే నిందలు విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరంటే అసూయ చెందేవారు సైతం మీకు సహాయం చేస్తారు భూలావాదేవీలు విజయవంతమవుతాయి ఆర్థిక నష్టం తగ్గుతుంది ఆర్థికంగా ఈరోజు ఎంతో బాగుంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి హివి తులారాశివారి ఫలితాలు వృశ్చిక రాశివారి ఫలితాలని తెలుసుకుందాం ఈ రాశివారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టరత్నం పగడం ఈ రాశివారికి ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది స్నేహితుల్ని కలుస్తారు వారితో మాటామంతి మీకు ఆనందంగా అనిపిస్తుంది మీ మధ్యలో లేని స్నేహితుని గురించి ప్రస్తావన మీకు ఇబ్బంది కలిగించొచ్చు జాగ్రత్తగా మాట్లాడండి బంధువుల్ని కలుస్తారు ప్రయాణాలు మీకు అనుకూలంగా లేవు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల భార్యాభర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలోని వారికి ఇతర చిరు వ్యాపారులకి కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి అంతంత మాత్రంగానే ఉంటుంది డాక్టర్లకి మెడికల్ షాప్ ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో వాహనాన్ని నడిపే విషయంలో ఒకంత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు విషయంలో రోజురోజుకి మీ చింత ఎక్కువవుతుంది ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లల ప్రేమ వ్యవహారాలని జాగ్రత్తగా పరిష్కరించండి కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది ఆన్లైన్లో వస్తువుల్ని కొనేటప్పుడు జాగ్రత్త మోసపోకుండా ఉండండి బంధువులని స్నేహితులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దృష్టి దోషాలు అధికం దృష్టి దోషాల కారణంగా చికాకులొస్తాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు ఆనందంగా ఉండటానికి కొంత సమయాన్ని కేటాయించండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ శరీరానికి సరిపడని ఆహారం జోలికి వెళ్ళకండి విదేశీ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు పిల్లలకి కంటి సమస్యలు ఏర్పడతాయి జాయింట్ వ్యాపారంలో లోపాలు ఉంటాయి రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు నిరాశ ఎదురవుతుంది కానీ ఈ అనుభవాన్ని తదుపరి ఉద్యోగ ప్రయత్నానికి ఉపయోగించుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు బాకీలు వసూలు కావు డ్రైవింగ్ జాగ్రత్తగా చెయ్యండి శ్రమకు తగిన ఫలితము గుర్తింపు మీకు లభిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో మానసిక సంతృప్తి కరువవుతుంది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఇవి వృశ్చిక వారి ఫలితాలు మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి ఇప్పుడు ధనుర్ రాశివారికి రాశిఫలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశివారికి అదృష్ట సంఖ్య మూడు అదృష్టరత్నం రాగం ఈ రాశివారు ఈరోజు అనవసరమైన ఖర్చులు పెడతారు స్నేహితుల్ని కలుస్తారు ప్రయాణాలు అనుకూలించవు కానీ ఆర్థికంగా పుంజుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యవసాయ రంగంలోని వారికి ఇతర వ్యాపారాలు చేసేవారికి లాభాలు అందుతాయి వృత్తి ఇతర వ్యాపారుల్లో లాభాలు గడించేందుకు ఎక్కువ అవకాశం ఉంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం బాగుంటుంది ఈ రాశి స్త్రీలకి అనేక రకాలైన ఇబ్బందులు దూరమవుతాయి కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది మోసపోకుండా ఉండటానికి ఒకటికి రెండుసార్లు పరిశీలించండి బంధువులని స్నేహితులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గృహాల స్థలాలు ఇతర ఆస్తుల కొనుగోలు విషయాల్లో మీకు ఆశాజనకంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో లాభాలు చూస్తారు దృష్టి దోషాలు అధికమవుతాయి విడిపోయినవారు తిరిగి కలవటానికి అనుకూలంగా ఉంటుంది చేసిన తప్పుని క్షమిస్తే జీవితం సంతోషంగా గడుస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం మీ ఒంటికి సరిపడని ఆహారాన్ని తీసుకోకండి ఇచ్చిన డబ్బు తిరిగి రాదు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి హడావిడి నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది జాగ్రత్త పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు మీకు అనుకూలిస్తాయి సోదర సోదరీ వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి ఏ పని మొదలుపెట్టినా వెనక్కిపోతుంది బ్యాంకు రుణాల్లో సమస్యలు తీరిపోతాయి ఇతరులచే నిందలు విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరంటే అసూయ చెందేవారు సైతం మీకు సహాయం చేస్తారు భూలావాదేవీలు విజయవంతమవుతాయి ఆర్థిక నష్టం తగ్గుతుంది ఆర్థికంగా ఈరోజు ఎంతో బాగుంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇవి ధనుర్ వారి ఫలితాలు ఇప్పుడు మకర రాశివారి ఫలితాన్ని తెలుసుకుందాం ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రత్నం నీలం ఈ రాశివారికి ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది బంధువుల్ని మిత్రుల్ని కలుస్తారు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కొంత మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యవసాయ రంగాల్లోని వారికి వృత్తి ఇతర వ్యాపారుల వారికి లాభాలు ఎక్కువగా వస్తాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం ఎక్కువగా ఉంటుంది డాక్టర్లకి మెడికల్ షాప్ల వారికి ఇంజనీర్లకి లాయర్లకి ఎప్పటిలాగానే ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి అనేక రకాలైన ఇబ్బందులు దూరమవుతాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది ఆన్లైన్లో వస్తువుల్ని కొనేటప్పుడు జాగ్రత్త మోసపోకుండా ఉండండి బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు పరిచయాలు పెరుగుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో లాభాలు చూస్తారు దృష్టి దోషాలు అధికంగా ఉంటాయి భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి కంటి సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ధనాదాయం బాగుంటుంది మొండి బాకీలు ఎట్టకేలకి వసూలవుతాయి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల అంశాల్లో అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మంచి గుర్తింపు లభిస్తుంది భార్యాభర్తలు ఆనందంగా ఉండటానికి కొంత సమయాన్ని కేటాయించండి జాయింట్ వ్యాపారంలో లోపాలు ఉంటాయి రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది స్పెషల్ పాయింట్స్ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు మీకు అనుకూలిస్తాయి సోదర సోదరీ వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి ఏ పని మొదలుపెట్టినా వెనక్కిపోతుంది బ్యాంకు రుణాల్లో సమస్యలు తీరిపోతాయి ఇతరులచే నిందలు విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరంటే అసూయ చెందేవారు సైతం మీకు సహాయం చేస్తారు భూలావాదేవీలు విజయవంతమవుతాయి ఆర్థిక నష్టం తగ్గుతుంది ఆర్థికంగా ఈరోజు ఎంతో బాగుంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మకర ఫలితాలు మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి ఇప్పుడు కుంభరాశి వారి ఫలితాన్ని తెలుసుకుందాం కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రత్నం నీలం ఈ రాశివారికి ఈరోజు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు అనుకూలించవు బంధువుల్ని కలుస్తారు ప్రయాణాలు అనుకూలంగా ఉండవు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యవసాయం ఇతర వృత్తి వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది డాక్టర్లకి మెడికల్ షాప్ల వారికి ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది ప్రతి విషయంలో జాగ్రత్తలు అతిగా తీసుకోవటం మంచిదే బంధువులని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు గృహాలు స్థలాల కొనుగోలు కార్యక్రమంలో మీరు విజయం సాధిస్తారు అమ్మకాలు కొనుగోళ్ల విషయాల్లో మీకు నష్టం వాటిల్లుతుంది విడిపోయిన వారు తిరిగి కలిసే అవకాశం ఉంది తప్పుల్ని మన్నించి పైచేయి సాధిస్తే మీ జీవితం సుఖమయమవుతుంది జాయింట్ వ్యాపారంలో లోపాలు ఉంటాయి రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు నిరాశే ఎదురవుతుంది ధనాదాయం అంతంత మాత్రమే ఉంటుంది మొండి బాకీలు వసూలు కావు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మద్యం తాగి వాహనాన్ని నడపకండి హడావిడే నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు ఒకంత ఆలోచించండి ఇవి కుంభరాశివారి ఫలితాలు ఇప్పుడు మీనరాశివారి ఫలితాలని తెలుసుకుందాం మీనరాశివారికి అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రత్నం కనకపుష్య రాగం ఈ రాశివారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి స్నేహితుల్ని కలుస్తారు ప్రయాణాలు అనుకూలించవు బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు ఆర్థికంగా పుంజుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యవసాయ రంగంలో ఇతర వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఫ్యాన్సీ కిరాణా ఇతర వస్త్ర వ్యాపారులకి ఆదాయం బాగుంటుంది డాక్టర్లకి మెడికల్ షాపుల వారికి ఇంజనీర్లకి లాయర్లకి ధనాదాయం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి అనేక రకాలైన ఇబ్బందులు దూరమవుతాయి పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది బంధువుల్ని కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు గృహాలు స్థలాలు ఇతర ఆస్తుల కొనుగోలు విషయాల్లో మీకు ఆశాజనకంగా ఉంటుంది అమ్మకాలు కొనుగోలు విషయాల్లో మీకు నష్టం కలుగుతుంది దృష్టి దోషాలు అధికమవుతాయి నరదిష్టి కారణంగా చికాకులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ధనాదాయం బాగుంటుంది మొండి బాకీలు వసూలవుతాయి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం గుర్తింపు లభిస్తుంది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు మీకు అనుకూలిస్తాయి సోదర వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి ఏ పని మొదలుపెట్టినా వెనక్కిపోతుంది బ్యాంకు రుణాల్లో సమస్యలు తీరిపోతాయి ఇతరులచే నిందలు విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరంటే అసూయ చెందేవారు సైతం మీకు సహాయం చేస్తారు భూలావాదేవీలు విజయవంతమవుతాయి ఆర్థిక నష్టం తగ్గుతుంది ఆర్థికంగా ఈరోజు ఎంతో బాగుంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇవి వారి ఫలితాలు మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి